అందరికీ నమస్కారం. సక్సెస్ సిరీస్ ఆన్లైన్ కోచింగ్ ను ఎలా ఉపయోగించాలో మీకు ఈ వీడియో ద్వారా నేను తెలియపరుస్తాను. మన సక్సెస్ సిరీస్ యాప్ ను ఎలా ఉపయోగించాలో కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. మన కోచింగ్ కు సంబంధించి వాట్సాప్ గ్రూప్ మరియు ఈ యాప్ల ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ మరియు ఎగ్జామ్స్ మరియు వీడియోలు అనేవి అందించబడతాయి. మీకు మన వాట్సాప్ గ్రూపులు ఎలా యూస్ అవుతాయి అంటే వాట్సాప్ ద్వారా ప్రతిరోజు కూడా మీరు రాసినటువంటి డైలీ టెస్ట్ మరియు వీక్లీ టెస్ట్లకు సంబంధించినటువంటి మార్కులు ర్యాంకులు వాట్సాప్ గ్రూపులో పోస్ట్ చేస్తాము. అంతే కాకుండా మీరు మీకు ఏ రోజు ఏ సిలబస్ ఉంటుంది అనేది ఆ వాట్సాప్ గ్రూపులో సిలబస్ షీట్ ను కూడా షేర్ చేస్తాము. కాబట్టి కోర్సు పర్చేజ్ చేసిన ప్రతి ఒక్కరూ కూడా మా యొక్క పెయిడ్ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి. ఇంకా ఎవరైనా పెయిడ్ వాట్సాప్ గ్రూపుల్లో కనుక జాయిన్ కానట్లయితే మీరు మాకు వాట్సాప్ కు మెసేజ్ చేసి మీరు కొనుగోలు చేసినటువంటి ప్యాకేజ్ వివరాలు మాకు తెలియజేస్తే మేము మీకు పెయిడ్ వాట్సాప్ గ్రూపులను సెండ్ చేస్తాము. ఆ లింక్ల ద్వారా మీరు మా యొక్క పెయిడ్ వాట్సాప్ గ్రూపులలో జాయిన్ కావచ్చు. ఇలా పెయిడ్ వాట్సాప్ గ్రూపులలో జాయిన్ అయిన తర్వాత మేము కోచింగ్ కి సంబంధించి ఇచ్చే ప్రతి ఒక్క ఇన్స్ట్రక్షన్ కూడా ఆ వాట్సాప్ గ్రూపుల ద్వారా మాత్రమే మీకు వస్తాయి. ఆ తర్వాత ఇప్పుడు యాప్ ను ఎలా యూజ్ చేయాలనేది తెలుసుకుందాం. మీరు ముందుగా మీ ఫోన్ లో ఉన్నటువంటి సక్సెస్ సిరీస్ యాప్ ను ఓపెన్ చేస్తే మీకు ఇలా కనిపించడం జరుగుతుంది. ఇలా కనిపించిన తర్వాత క్రింద ఉన్నటువంటి హోమ్, బ్యాచెస్, స్టోర్, చార్ట్స్, ప్రొఫైల్, మీరు ఎక్కువగా ఉపయోగించే ఆప్షన్స్ రెండే. అవి బ్యాచెస్ అనే ఆప్షన్ ఒకటి, స్టోర్ అనే ఆప్షన్ ఒకటి. ఈ రెండు ఆప్షన్స్ మాత్రమే మీరు తరచుగా ఉపయోగించాల్సి వస్తుంది. ముందుగా ఎగ్జామ్స్ కు సంబంధించినటువంటి ఆప్షన్ బ్యాచెస్. మీరు ఎగ్జామ్ రాయాలి అంటే బ్యాచెస్ లోకి వెళ్ళాలి, వీడియోలు చూడాలి అంటే స్టోర్ అనే ఆప్షన్ లోకి వెళ్ళాలి. ముందుగా ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జామ్ రాయటం ఎలాగో తెలుసుకుందాం. ఇక్కడ ఉన్నటువంటి బ్యాచెస్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా బ్యాచెస్ అనేవి కనిపిస్తాయి. మరి కొత్తగా కోర్సు పర్చేజ్ చేసిన వారు ఇప్పుడు ఏ బ్యాచ్ లో ఎలా జాయిన్ అవ్వాలనేది చూద్దాం. ముందుగా మనం బ్యాచ్ లో జాయిన్ కావడానికి ఇక్కడ క్రింద కనిపిస్తున్నటువంటి ప్లస్ సింబల్ ని టచ్ చేసినట్లయితే ఎంటర్ బ్యాచ్ కోడ్ అనే పాపప్ అనేది మీకు వస్తుంది. అప్పుడు అక్కడ బ్యాచ్ కోడ్ అనేది ఎంటర్ చేయాలి. మనం మన యాప్ లో మొత్తం 7 కోర్సులను క్రియేట్ చేశాము. ఆ 7 కోర్సులకు గాను ప్రతి కోర్స్ కి కూడా ఎవరి కోర్సుకు సంబంధించినటువంటి బ్యాచ్ కోడ్ ను వాళ్లకు మేము వాట్సాప్ గ్రూప్ లో సెండ్ చేయడం జరిగింది. ఇక్కడ నేను ఉదాహరణగా ఒక బ్యాచ్ కోడ్ ని ఎంటర్ చేసి మీకు చూపిస్తాను. ఉదాహరణకు నేను ఎంచుకున్న బ్యాచ్ యొక్క కోడ్ ఇలా ఏదో ఒక లెటర్స్ అనేవి కోడ్ రూపంలో మీకు అందించాము. మీరు ఆ కోడ్ మాత్రమే అక్కడ ప్రెస్ చేయాలి. అలా కోడ్ ప్రెస్ చేసిన తర్వాత ఈ ఓకే అనే బటన్ మీరు ప్రెస్ చేస్తే ఇక్కడ మీకు సక్సెస్ఫుల్లీ సెండ్ రిక్వెస్ట్ అని వస్తుంది. నేను తప్పు కోడ్ ఎంటర్ చేశాను కాబట్టి ఇన్వాలిడ్ బ్యాచ్ కోడ్ అని వచ్చింది. కానీ మీరు మీకు ఇచ్చినటువంటి కరెక్ట్ కోడ్ ను ఎంటర్ చేస్తే మీకు యువర్ రిక్వెస్ట్ హ్యాస్ బీన్ సెంట్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. అప్పుడు మేము ఆ బ్యాచ్ కోడ్ ని రిక్వెస్ట్ ను యాక్సెప్ట్ చేస్తే మీకు ఇక్కడ కనిపిస్తున్న రెండు బ్యాచ్లు లాగానే మీకు ఏదో ఒక బ్యాచ్, మీరు ఏ బ్యాచ్ కోడ్ అయితే రిక్వెస్ట్ పంపారో ఆ బ్యాచ్ నేమ్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఉదాహరణకు నేను ఆంధ్రప్రదేశ్ తెలుగు మీడియం మార్నింగ్ బ్యాచ్ కి రిక్వెస్ట్ పంపినట్లయితే నాకు ఇక్కడ ఏపీ తెలుగు మీడియం మార్నింగ్ బ్యాచ్ అనే ఇలాంటి గ్రూప్ ఇంకోటి ఇక్కడ నాకు కనిపించడం జరుగుతుంది. అప్పుడు మీరు బ్యాచ్ లో జాయిన్ అయినట్లు. ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా బ్యాచ్ లో తప్పనిసరిగా జాయిన్ కావాల్సి ఉంటుంది. ఇలాగూ మీరు బ్యాచ్ కోడ్ రిక్వెస్ట్ పెట్టిన తర్వాత ఆ బ్యాచ్ కోడ్ రిక్వెస్ట్ ని మేము యాక్సెప్ట్ చేస్తే ఇలా మీ ఫోన్ లో ఈ విధంగా డిస్ప్లే కావడం జరుగుతుంది. ఉదాహరణకు మీరు ఆంధ్రప్రదేశ్ తెలుగు మీడియం మార్నింగ్ బ్యాచ్ కోడ్ రిక్వెస్ట్ ని మాకు సెండ్ చేస్తే మీకు ఆంధ్రప్రదేశ్ తెలుగు మీడియం మార్నింగ్ బ్యాచ్ ఇలా కనిపిస్తుంది. అలా మనం
క్రియేట్ చేసినటువంటి ఏ కోర్స్ అయితే మీరు పర్చేజ్ చేశారో ఆ కోర్సుకు సంబంధించిన కోడ్ మీరు ఎంటర్ చేస్తే మీ ఫోన్ లో ఇలాగ మీకు కనిపించడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఎగ్జామ్ ఎలా రాయాలి అనేది ఇప్పుడు మీకు నేను తెలియజేస్తాను. ఉదాహరణకు నేను సెకండ్ బ్యాచ్ ఏపీ తెలుగు మీడియం మార్నింగ్ బ్యాచ్ ను పర్చేజ్ చేశాను అనుకోండి. మీరు ఇప్పుడు ఎగ్జామ్ ఎలా రాయాలి అంటే ఈ బ్యాచ్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ బ్యాచ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ బ్యాచ్ ఓపెన్ అయ్యాక పైన ఓవర్ వ్యూ, అటెండెన్స్, అసైన్మెంట్స్, అనౌన్స్మెంట్స్, టెస్ట్స్, వీడియోస్, లైవ్ క్లాసెస్, స్టడీ మెటీరియల్ ఇలా ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి. ఇక్కడ ఉన్నటువంటి టెస్ట్స్ అనే ఆప్షన్ లోకి వస్తే ఇక్కడ మీకు టెస్ట్ అనేది కనిపిస్తుంది. ఏ రోజుకు ఆ రోజు మాత్రమే ఆ టెస్ట్ మాత్రమే మీకు ఇక్కడ కనిపించడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఉదయం బ్యాచ్ వారికి మార్నింగ్ 10 కి ఎగ్జామ్ జరుగుతుంది, సాయంత్రం బ్యాచ్ వారికి ఈవినింగ్ 7 కు ఎగ్జామ్ అనేది జరుగుతుంది. ఈ విధంగా మీకు టెస్ట్ అనేది ఇక్కడ కనిపించడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఈ టెస్ట్ అనేది మీకు కనిపించినప్పటికీ టైం కు మాత్రమే ఓపెన్ కావడం జరుగుతుంది. ఉదయం బ్యాచ్ వారికి 10 గంటలకు, సాయంత్రం బ్యాచ్ వారికి సాయంత్రం 7 గంటలకు ఈ టెస్ట్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు బ్యాచ్ లో ఎలా ఎగ్జామ్ రాయాలి అనేది నేను ఉదాహరణగా ఒక ఓల్డ్ బ్యాచ్ ఒక దానిని ఓపెన్ చేసి దానిలో టెస్ట్ ఎలా అటెంప్ట్ చేయాలి అనేది మీకు ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ఇప్పుడు ఉదాహరణకు ఏ బ్యాచ్ లో అయితే ఎగ్జామ్ రాయాలి అనుకుంటున్నామో మీరు ఆ బ్యాచ్ మాత్రమే ఆ టైంలోనే ఓపెన్ చేయాలి. నేను ఒక ఓల్డ్ బ్యాచ్ ను ఒక దానిని తీసుకుని దానిలో ఎగ్జామ్ అనేది ఎలా అటెంప్ట్ చేయాలో మీకు వివరిస్తాను. బ్యాచ్ ఓపెన్ చేయగానే మీకు బ్యాచ్ యొక్క ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది. నాకు ఎగ్జామ్ కావాలి అంటే ఈ ఓవర్ వ్యూ, అటెండెన్స్, అసైన్మెంట్స్, అనౌన్స్మెంట్స్, ఆ తర్వాత ఉన్నటువంటి టెస్ట్ ని క్లిక్ చేస్తే నాకు ఈ టెస్ట్ లో ఉన్నటువంటి ఎగ్జామ్స్ అనేవి కనిపిస్తాయి. ఇలా డిస్ప్లే అయినటువంటి ఎగ్జామ్ ను ఇప్పుడు ఎలా రాయాలో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మనకు చాలా టెస్ట్ అనేవి కనిపిస్తున్నాయి. మీకు కూడా రేపటి నుంచి టయానికి మీ యొక్క బ్యాచ్ లోని టెస్ట్స్ అనే ఆప్షన్ లో ఆ రోజుకు సంబంధించినటువంటి టెస్ట్ అనేది కనిపిస్తుంది. ఇలా కనిపించినటువంటి టెస్ట్ ను ఎలా రాయాలి అంటే ఇప్పుడు ఉదాహరణకు నేను డైలీ టెస్ట్ 30 అనే టెస్ట్ ను ఇక్కడ రాయాలి అనుకున్నట్లయితే ఇక్కడ కనిపిస్తున్నటువంటి అటెంప్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా కనిపించడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ మీరు మీ ఫ్రెండ్స్ ఎవరితో అయినా కనుక మన యాప్ లో జాయిన్ అయి ఉంటే వాళ్ళు వాళ్లతో పోటీ పడి ఎగ్జామ్ ని రాయాలి అనుకుంటే ఇలా మీకు కనిపిస్తున్నటువంటి పేర్లలో దేన్నైనా టిక్ మార్క్ చేసుకున్నట్లయితే వాళ్లతో కలిసి ఛాలెంజ్ గా మీరు ఎగ్జామ్ అనేది రాయవచ్చు. ఒకవేళ ఇలాంటివి ఏమీ వద్దు నేను నాకు నేనుగానే రాసుకుంటాను అనుకునేవారు ఇక్కడ స్కిప్ అండ్ అటెంప్ట్ మీద క్లిక్ చేస్తే మీకు ఆ తర్వాత నెక్స్ట్ జనరల్ ఇన్స్ట్రక్షన్ కు సంబంధించినటువంటి ఇంటర్ఫేస్ అనేది కనిపిస్తుంది. ఈ విధంగా ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉంటాయి. ఈ ఇన్స్ట్రక్షన్స్ తర్వాత క్రింద ఉన్నటువంటి నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇలా టెస్ట్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ మీకు డిస్ప్లే కావడం జరుగుతుంది. ఇక్కడ మనకు 50 క్వశ్చన్స్ ఉన్నాయి, 40 నిమిషాల టైం ఉంది, 50 మార్కులకు ఎగ్జామ్ అనేది ఈ విషయాలు మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ టెస్ట్ కనుక మనం రాయాలి అంటే ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి ఒక స్క్వేర్ బాక్స్ అనేది ఉంది. ఆ స్క్వేర్ బాక్స్ మీద టిక్ మార్క్ పెట్టినప్పుడు మాత్రమే మీకు ఇక్కడ అటెంప్ట్ టెస్ట్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఈ స్క్వేర్ బాక్స్ లో టిక్ చేయకపోతే అటెంప్ట్ టెస్ట్ అనేది యాక్టివేట్ కాదు. ఇప్పుడు చూడండి నేను స్క్వేర్ మార్క్ బాక్స్ లో టిక్ మార్క్ ను తీసేస్తున్నాను, నాకు అటెంప్ట్ టెస్ట్ అనేది డిజేబుల్ అయింది. మరలా ఇక్కడ మార్క్ చేస్తేనే అక్కడ ఎనేబుల్ అయింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎగ్జామ్ లోకి వెళ్లే ముందు ఇక్కడ స్క్వేర్ బాక్స్ లో ఒక టిక్ మార్క్ ను పెట్టిన తర్వాత మాత్రమే అటెంప్ట్ టెస్ట్ అనే దాన్ని క్లిక్ చేయాలి. ఇలా అటెంప్ట్ టెస్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నెక్స్ట్ మీకు ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 1 ఇక్కడ తర్వాత టైమర్ అనేది కనిపిస్తుంది. ఈ టైమర్ లో 40 మినిట్స్ ఎప్పుడైతే సమయం పూర్తవుతుందో మీ డైలీ టెస్ట్ అనేది అప్పుడు అయిపోవడం జరుగుతుంది. అదే వీక్లీ టెస్ట్ అయితే 2 అవర్స్ టైం ఇస్తాము, అక్కడ 2 అవర్స్ 30 మినిట్స్ టైమ్ వీక్లీ టెస్ట్ కి ఉంటుంది. ఆ 2 అవర్స్ 30 మినిట్స్ అయిన తర్వాత మీ ఎగ్జామ్ మీరు రాసినా రాయకపోయినా ఆటోమేటిక్ గా క్లోజ్ అయిపోవడం జరుగుతుంది. ఇప్పుడు ఈ విధంగా మీకు
కనిపించినటువంటి క్వశ్చన్లలో ప్రతి ఒక్కదానికి ఆప్షన్స్ ను సెలెక్ట్ చేసి క్రింది కనిపిస్తున్నటువంటి సేవ్ అండ్ నెక్స్ట్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయాలి. ఉదాహరణకు ఇక్కడ కనిపించే క్వశ్చన్ కు నేను ఈ ఆప్షన్ 4 ఆన్సర్ కరెక్ట్ అనుకున్నట్లయితే ఆప్షన్ 4 మీద క్లిక్ చేస్తే దానికి కరెక్ట్ అవుతుంది, లేదా ఆప్షన్ 2 కరెక్ట్ అనుకున్నట్లయితే దాని మీద క్లిక్ చేయాలి. ఇలా మీరు ఆప్షన్స్ అనేవి ఆన్సర్స్ పెట్టుకుంటూ వెళ్ళాక కింద ప్రతి క్వశ్చన్ కు ఆన్సర్ టిక్ చేసి సేవ్ నెక్స్ట్ అలా టైప్ చేయాలి. ఇలా చేస్తూ వెళ్ళాక ప్రతి క్వశ్చన్ కు చివర సేవ్ అండ్ నెక్స్ట్ అనే బటన్ ను ప్రెస్ చేసుకుంటూ మీరు డైలీ టెస్ట్ లో ఇచ్చే 50 క్వశ్చన్లు లేదా వీక్లీ టెస్ట్ లో ఇచ్చే 150 క్వశ్చన్స్ కు ఇలాగే మీరు ఆప్షన్స్ పెట్టుకుంటూ సేవ్ అండ్ నెక్స్ట్ టచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా మొత్తం క్వశ్చన్స్ అన్ని కూడా అయిపోయాక మీకు చివరిగా సబ్మిట్ టెస్ట్ అనే ఆప్షన్ వస్తుంది. అది ఇప్పుడు ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను. ఈ విధంగా టెస్ట్ మొత్తం బిట్లన్నీ పెట్టేసిన తర్వాత నాకు ఇంకా టైం ఎంత రిమైనింగ్ మిగిలి ఉంది, 38:11 టైం అనేది నాకు ఇక్కడ మిగిలి ఉంది. ఇంకా నేను టోటల్ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి, క్వశ్చన్స్ ఆన్సర్డ్, నేను ఎన్ని క్వశ్చన్లకు ఆన్సర్ చేశాను, మార్క్డ్ ఫర్ రివ్యూ, ఎన్ని క్వశ్చన్లకు రివ్యూ చేశాను అనేది ఇక్కడ మీకు ఇలా కనిపిస్తుంది. కానీ నేను 2 క్వశ్చన్లకే ఆన్సర్ చేశాను కాబట్టి ఇక్కడ క్వశ్చన్స్ ఆన్సర్డ్ అని 2 క్వశ్చన్ చూపిస్తుంది. మీకు ఎగ్జాంపుల్ గా చూపించడం కోసం ఈ విధంగా నేను దీన్ని చేయడం జరిగింది. ఇప్పుడు మీ ఎగ్జామ్ మొత్తం అయిపోయాక ఇక్కడ ఉన్నటువంటి సబ్మిట్ టెస్ట్ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకుంటే మీ టెస్ట్ అనేది సబ్మిట్ అయినట్లు. ఇప్పుడు ఇక్కడ మీకు స్కోర్ అనేది కనిపిస్తుంది, స్కోర్ నాకు 0. 2 క్వశ్చన్ కి నేను ఇక్కడ ఆన్సర్లను చేయడం జరిగింది, దానిలో 2 కూడా తప్ప ఆన్సర్లు పెట్టాను కాబట్టి స్కోర్ 0 వచ్చింది. ఈ విధంగా మీరు 50 క్వశ్చన్స్ ను కూడా ఆన్సర్ చేసుకుంటూ వెళ్తే మీకు ఎన్ని మార్కులు వచ్చాయనేది ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది. ఇక్కడ టోటల్ క్వశ్చన్స్ 50, కరెక్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 0, ఇన్కరెక్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 2, పార్షియల్లీ కరెక్ట్ ఆన్సర్ 0, ఇలా మీకు ఆప్షన్స్ అనేవి కనిపించడం జరుగుతుంది. ఇలా వచ్చిన మార్కులు మీకు ఈ డైలీ టెస్ట్ లో వచ్చిన మార్క్స్ గా మనం పరిగణించడం జరుగుతుంది. ఆ తర్వాత మీరు ఈ క్వశ్చన్ పేపర్ కు సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ అనేది మనకు మన కోర్సు పర్చేజ్ చేసిన దగ్గర ఒక ఫోల్డర్ ఉంటుంది, దానిలో ఆ వీడియోలు అనేవి మీకు డిస్ప్లే కావడం జరుగుతుంది. దాని గురించి మరలా మీకు పూర్తి సమాచారం అందిస్తాను. ప్రతి ఒక్కరూ కూడా ఈ ఎగ్జామ్ మీద ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక మాకు కాల్ చేసి తెలియజేసినట్లయితే మీకు మేము సహాయపడగలము. ఇప్పుడు సక్సెస్ సిరీస్ యాప్ లో వీడియోలు ఎలా చూడాలో చూద్దాం. ముందుగా మీరు సక్సెస్ సిరీస్ యాప్ ని ఓపెన్ చేస్తే మీకు ఇలా యాప్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇప్పుడు మీకు కనిపిస్తున్నది హోమ్ పేజ్ కి సంబంధించినటువంటి ఆప్షన్స్. దీనిని ఇలా పైకి స్క్రోల్ చేసినట్లయితే మీరు క్రింద ఇక్కడ మీకు మీరు ఏ కోర్స్ అయితే పర్చేజ్ చేశారో ఆ కోర్స్ అనేది కనిపించడం జరుగుతుంది. ఇలా కనిపించినటువంటి కోర్సును పైన మీరు క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ పైన ఓవర్ వ్యూ, కంటెంట్, లైవ్ క్లాసెస్ ఇలా ఆప్షన్స్ ఉన్నాయి. దీనిలో కంటెంట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే మీకు కొన్ని ఫోల్డర్స్ అనేవి కనిపిస్తాయి. మీకు మీ ఫోన్ లో 100 డేస్ ఆన్లైన్ కోచింగ్ అనే ఒక ఫోల్డరు, డైలీ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ అనే ఇంకొక ఫోల్డరు, రెండు ఫోల్డర్లు మీకు కనిపించడం జరుగుతుంది. మీరు ఈ రెండు ఫోల్డర్లనే ప్రతిరోజు కూడా ఓపెన్ చేయాలి. ఇలా 100 డేస్ ఆన్లైన్ కోచింగ్ అనే ఫోల్డర్ ను ఓపెన్ చేయగానే మీకు ప్రతిరోజు కూడా క్లాసులు అనేవి డే వైజ్ గా అప్లోడ్ చేయబడతాయి. డే 1 క్లాసులు ఒక ఫోల్డర్ లోను, డే 2 క్లాసులు ఒక ఫోల్డర్ లోను, ఇలా 100 రోజులకు సంబంధించినటువంటి క్లాసులు 100 ఫోల్డర్లుగా మీకు ఇక్కడ కనిపిస్తాయి. ప్రతిరోజు కూడా ఈ ఫోల్డర్ లో ఒక్కొక్క రోజుకు సంబంధించినటువంటి ఫోల్డర్ యాడ్ చేసుకుంటా వెళ్తాము. మీకు ఉదాహరణకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి డే 4 క్లాసెస్ ని నేను ఓపెన్ చేస్తాను. అప్పుడు మీకు ఇలాగా డే 4 కి సంబంధించినటువంటి అన్ని క్లాసులు కూడా మీకు ఇలా కనిపిస్తాయి. మీరు ఈ క్లాసుల్ని చూడాలి అనుకుంటే కనుక ఇలా దీని మీద క్లిక్ చేస్తే ప్లే వీడియో మీద టచ్ చేసినట్లయితే మీకు క్లాస్ అనేది
ఓపెన్ అవుతుంది. ఒకవేళ మీరు దీనిని గనక ఆఫ్లైన్ లో డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే గనక ఈ పక్కన ఉన్నటువంటి డౌన్లోడ్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీకు కొన్ని ఆప్షన్స్ అనేవి ఇలా డిస్ప్లే అవుతాయి. మీరు ఎక్కువగా ఆఫ్లైన్ లో డౌన్లోడ్ చేసుకుని చూసినట్లయితే మీకు నెట్ అనేది తక్కువ కన్జ్యూమ్ అవుతుంది, లేదంటే ఒక వీడియోకే మీకు ఆ డే మొత్తానికి సరిపడా ఆ 2GBనో లేదా 3GBనో మొత్తం కూడా అయిపోవడం జరుగుతుంది. మీరు అలా కాకుండా డేటా తక్కువగా కన్జ్యూమ్ కావాలి అంటే గనక మీరు ఆఫ్లైన్ డౌన్లోడ్ చేసుకోండి. ఆఫ్లైన్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు నెట్ లేకపోయినా గానీ చూడవచ్చు. ఇప్పుడు ఆఫ్లైన్ డౌన్లోడ్ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ లో ఏ చేయాలనేది నేను చెప్తాను. ఇక్కడ 480x270 ఉంది, ఇది కొంచెం క్లారిటీ అనేది తక్కువగా ఉంటుంది. ఆ తర్వాత 1920x1080 ఇది ఫుల్ క్వాలిటీగా ఉంటుంది. 1280x720 అనేది ఉంది, ఇది దీనికన్నా తక్కువ క్వాలిటీ ఉంటుంది. మాక్సిమం మీకు క్లాసులు సరిపోయేటటువంటి రేంజ్ అనేది 720x406. ఈ రేంజ్ లో కనుక మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీకు మన క్లాసులకు సంబంధించిన వీడియోలకు సుమారుగా 1GB to 1.5GB వరకు నెట్ అనేది కన్జ్యూమ్ అవుతుంది. ఇది కూడా మీకు చూడటానికి బాగానే క్లియర్ గా ఉంటుంది. ఒకవేళ వైఫై ఉన్న వాళ్ళు అయితే ఫుల్ క్వాలిటీలో డౌన్లోడ్ చేసుకుంటే మీకు చాలా క్లియర్ గా ఉంటుంది. ఇది కూడా బాగానే ఉంటుంది, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. లేదు నాకు ఎంత నెట్ అయినా పర్లేదు అనుకుంటే మామూలుగా చూసినా కూడా సరిపోతుంది. ఈ ఆఫ్లైన్ డౌన్లోడ్ వల్ల ఉపయోగం ఏమిటి అంటే మీరు నెట్ ఎక్కడైనా అందుబాటులో లేకపోతే అప్పుడు కూడా మీరు వీడియోలు చూసుకోవచ్చు ఈ ఆఫ్లైన్ డౌన్లోడ్ వల్ల. ఆ తర్వాత ఇంకా ఇలాగా ప్రతిరోజు కూడా మీకు ఒక్కొక్క ఫోల్డర్ అనేది యాడ్ అవుతూ వస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఫోల్డర్ డైలీ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్, ఇక్కడ మీరు చూస్తే ప్రతిరోజు కూడా డైలీ టెస్ట్ 1/16/11/2021 అనే ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఓల్డ్ బ్యాచ్ కి సంబంధించిన డైలీ టెస్ట్, మీకు కూడా మీ బ్యాచ్ లో డైలీ టెస్ట్ అనేది కనిపిస్తుంది. డైలీ టెస్ట్ 1 మీకు ఏ రోజైతే డైలీ టెస్ట్ 1 పెట్టామో ఆ రోజుకు సంబంధించిన డేట్ తో వీడియో అనేది కనిపిస్తుంది. దీనిని కూడా ఓపెన్ చేసి ప్లే వీడియో అంటే ఆ డైలీ టెస్ట్ కి సంబంధించినటువంటి వీడియో ఇలా ఓపెన్ అవుతుంది. దీనిని కూడా మీరు ప్రతిరోజు కూడా చూసి ఈ డైలీ టెస్ట్ మీద మీకు ఉన్నటువంటి డౌట్లను క్లారిఫై చేసుకోవచ్చు. ఈ విధంగా మనకు సక్సెస్ సిరీస్ యాప్ లో వీడియోలు చూడవచ్చు. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక మా నెంబర్ 9494777006 కి కాల్ చేస్తే మా టీము మీకు ఎలా ఉపయోగించాలనేది తెలియజేస్తారు. అందరూ కూడా చక్కగా ఈ కోచింగ్ ని ఉపయోగించుకొని ప్రతిరోజు కూడా బాగా చదివి మీరు అందరూ కూడా మంచిగా ఉద్యోగాలు సాధించాలని ఆశిస్తున్నాను. అందరికీ థ్యాంక్ యూ.